Little home. Hi, hello, welcome to Little Home. Ee roju chesi recipe lunch box lo kandi chala quick and fast ga ipothundi. So ee recipe chesi mixer rice antaru. Okay nandi, so ippudu aithe munduga bandi pettukoni bandi manaki heat ayinaka dantlo 2 tablespoons oil aithe vesukovali. సో దాంట్లో మనం పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు అంటే పిల్లలు ఎక్కువ ఇష్టంగానే తింటారు కాబట్టి కొద్దిగా మీ ఇష్టం అంటే పిల్లలు తినేదాన్ని బట్టి పల్లీలు వేసుకోవాలి. సో అవి కొద్దిగా వేగినాక దీంట్లో పోపు దినుసులు అండి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయినాక కరివేపాకు కూడా వేసుకున్నాను. కొద్దిగా మనకి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. మంచిగా ఫ్రై చేసుకుందాము, అప్పుడే మనకి మిక్సర్ రైస్కి బాగా స్ట్రెచ్ కుదురుతుంది. సో ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి మనకి ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, పసుపు 1/4 టీ స్పూన్, పెప్పర్, మనకి స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. నేను గరం మసాలా అయితే ఏమేయట్లేదండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే వేయట్లేదు. ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, మరి ఎక్కువగా మాడిపోతే మనకి బాగోదు. సో ఇప్పుడు కొద్దిగా మనం దీంట్లో మనం రైస్ అయితే యాడ్ చేసుకుందాము. సో మనం రైస్ వేసేసుకున్నాం కదా, ఇది మొత్తం అంతా ఒకసారి ఈవెన్గా కలిపేసుకుందాము ఈ మసాలాలన్నీ రైస్ పట్టేలాగా. సో అంతేనండి, ఇప్పుడు దీంట్లో లాస్ట్లో ఒక చిన్న నిమిషం అయితే యాడ్ చేసుకుందాము. ఈవెన్గా మరి ఒక 2 నిమిషాలు మొత్తం అంతా కలిపేసుకుందాము. ఈ నిమ్మరసం వేసినాం కదా, సో అంతేనండి. 5 నిమిషాల్లో మనకి మిక్చర్ రైస్ అనేది పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నాతోటి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఒక ఫ్రెండ్స్ మరి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మరి ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.